Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ రిపోర్ట్ లో ఏముంది? రఘురామ ఎపిసోడ్ లో ఉత్కంఠ, సజ్జల సంచలన వ్యాఖ్యలు. ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారం మలుపులు తిరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన మెడికల్ రిపోర్ట్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏపీ వైద్యులు ఆయనకు తాజాగా దెబ్బలు ఏమీ అవ్వలేదని స్పష్టం చేశారు. కానీ రఘురామ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో హైదరాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు చేయించమని సుప్రీం ఆదేశించింది. దీంతో ఇప్పుడు ఆ మెడికల్ రిపోర్ట్ ఎలా వస్తుంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ అవి తాజాగా తగిలిన దెబ్బలే అని తేలితే ఏపీలో సిఐడి పోలీసుల వ్యవహారాన్ని కోర్టు చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఇటు ప్రభుత్వం కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది ఊహించడం కష్టమే. అలా కాకుండా అవి తాజాగా కొట్టిన దెబ్బలు కాదని తెలిస్తే అసత్యాలు చెప్పినందుకు ఎంపీ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మెడికల్ రిపోర్ట్ తమకే అనుకూలంగా వస్తుందని ప్రభుత్వం, తనకే రిపోర్ట్ అనుకూలంగా వస్తుందని ఎంపీ వర్గీయులు భావిస్తున్నారు. గుంటూరు జిల్లా జైలు నుంచి హైదరాబాద్ వెళుతున్న సమయంలోనూ ఎంపీ చాలా ధీమాగా కనిపించారు. చాలా వరకు మేసం తిప్పుతూనే కనిపించారు. అలాగే తన కాలును ఎత్తి చూపిస్తూ దెబ్బల సంగతి తేలుతుంది అంటూ చూపించారు. దీంతో అసలు రిపోర్ట్ ఎలా ఉంటుంది అన్నది క్షణక్షణం ఉత్కంఠ పెంచుతోంది. మరోవైపు ఎంపీ తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎంపీ రఘురామ అరెస్టు విషయంలో ఎక్కడైనా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడమో లేక మానవ హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించడమో చేయలేదని అన్నారు. సీఎంకు ఆపాదించడం, బురద జల్లాలని చూడడం దుర్మార్గమని, టీడీపీకి మొదటి నుంచి అది అలవాటే అంటూ సజ్జల ఫైర్ అయ్యారు. రఘురామ ఓ పక్క మేసం మెలాస్తారు, మరోపక్క అరికాలు ఎత్తి చూపిస్తారు. మళ్ళీ కారు దిగిన తర్వాత నడవలేనట్లుగా భుజంపై ఆసరాతో వెళతారు. ఎందుకు అలా చేస్తున్నారో అర్థం చేసుకోవాలని అన్నారు. రఘురామ వ్యవహారంలో ప్రభుత్వాన్ని నిందించడం చూస్తే టీడీపీ కుట్రపూరితంగా చేస్తుందని అనుమానం కలుగుతుందని సజ్జల అన్నారు. కోర్టుకు హాజరైన సందర్భంగా రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు కూడా వచ్చారని, భోజనం కూడా తెచ్చారని వివరించారు. హైకోర్టులో వ్యతిరేక ఫలితం వచ్చిన వెంటనే డ్రామా మొదలైందని అన్నారు. రఘురామ వ్యాఖ్యలు సీఎం పైనే కాకుండా కులాలు, మతాలు, ప్రభుత్వ పథకాలపైన వ్యాఖ్యలు చేశాడని వివరించారు. మానసిక స్థితి సరిగా లేకనో, ఆక్రోశం భరించలేకనో అన్నాడంటే సరిపెట్టుకోవచ్చు. కానీ రఘురామ వ్యాఖ్యల వెనుక కుట్రకోణం ఉంది అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పైన సజ్జల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రఘురామ కేసులో రాజద్రోహం అంటే ఏంటో తనకు తెలియదని, అసలు ఆ పదమే చంద్రబాబు అంటున్నారని తెలిపారు.